నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి స్టోరీ ఒకటి చెప్పుకుందామండి. గుడ్డి జ్యూస్ ఇంకా చెప్తా. ఇది మా ఇది వరకు మనం ఒక చెప్పుకున్న కథ లాంటిదే, కాకపోతే ఇది బాగ్దాద్ నగరపు కథ. ఓహో. బాగ్దాద్ నగరంలో ఒక కూలివాడు భార్య ఉండేవాళ్ళు అంట. ఇతనికి ఏం పని దొరికేది కాదు. భార్య భర్త ఇద్దరు చచ్చి చెడి ఏదో తిరిగి పని చేసుకునేవాళ్ళు. రెక్కాడితే కానీ డొక్కాడదు పాప. అదే అదే. ఆ బాగ్దాద్కి చుట్టుపక్కల ఏదో చిన్న పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు. ఈ ఊళ్ళో పొట్ట పోసుకోవడం కష్టంగా ఉందని బాగ్దాద్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. పిల్లలు లేరు వాళ్ళకి. సరే మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి ఆ బాగ్దాద్ నగరంలో పనుల కోసం అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ తిరుగుతున్న క్రమంలో ఓ 3-4 రోజులు వీళ్ళని గమనించిన ఒక పెద్ద మనిషి అడిగాడు, ఏమిటో నాయన రోజు తిరుగుతున్నారు మీరు ఏమిటి అని అడిగితే, బాబు ఏం పని లేదండి, పని కోసం తిరుగుతున్నామండి, అంటే ఏదైనా వృత్తి చేసుకోరాదు అన్నాడు ఆయన. వృత్తి ఏ వృత్తి చేసుకోవాలో తెలియదండి, తెలియటం లేదు, ఇదేమో పెద్ద ఊరు అయిపోయి మేమేమో కొత్త వాళ్ళము అనేసరికి దానిదే ఉంది, సామాన్లు ఉంటాయి కదా, ఓ గొడ్డలు చేత్త పుచ్చుకుని సుంకాల కచేరీ. సుంకాల కచేరీ అంటే ఇప్పుడు ట్యాక్సీలు వసూలు చేసేందుకు ఒక ఆఫీస్ ఉంటుంది. బయట ఊరు నుంచి ఆ ఊరు లోపలికి వచ్చారనుకో, వాళ్ళ దగ్గర అక్కడ ట్యాక్సీలు వసూలు చేస్తారు. కొన్ని బళ్ళు డిస్మాంటిల్ చేసేసే బళ్ళు ఉంటాయి, అక్కడ ముక్కా చక్కా తీసేస్తారు, పేళ్ళేసేస్తారు వాటిని ఊరికే, తాత్కాలిక బళ్ళు. తర్వాత అవి జరుపుకు రావడానికి కొన్ని రకాల ఇవి కూడా బాక్సులు లాంటివి వస్తాయి. అదే మన బాక్సులు అటపెట్టెల్లో వస్తున్నాయి కదా మనకి, ఇది వరకు చెక్కపెట్టెల్లో వచ్చాయి. అవును. ఆ చెక్కపెట్టెలన్నీ పేళ్ళేసేస్తారు. దాన్ని గొడ్డలు పట్టుకెళ్ళు, నీకు పేళ్ళేసే పని దొరుకుతుంది అక్కడ అని చెప్పాడు. సరే ఇతను ఏం చేశాడు, ఓ చిన్న గుడిసేదో చూసి భార్యను అక్కడ ఉంచి ఇతను ఆ పనికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇప్పుడు కొంచెం డబ్బులు వస్తున్నాయి, పర్వాలేదు. రోజు సుంకాల కచేరి దగ్గరికి వెళ్ళి ఆడు గొడ్డలు పుచ్చుకున్నట్టు, అబ్బాయి గొడ్డలు ఉంటే రా దీన్ని ముక్కలు చేయి అంటే పిలిస్తే ఇంకా డబ్బులే. అదే అట్లా ఎవరు కూలీలు ఉంటే పిలిచినట్టు అనమాట. ఏవో రకరకాల పనులు, ఈ పేళ్ళు వేసే పనులు చేసుకుని సాయంకాలం అయ్యేసరికల్లో 4 దినారాలు తెచ్చేవాడు. ఇతరు తినేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. కొన్ని రోజులు గడిచేసరికల్లో వాళ్ళు ఆవిడంది స్నానం చేసి ఎన్నాళ్ళు అయింది. హమాంకి వెళ్తాను. హమాం అంటే ఒక రకమైన స్పా లాంటిది అనమాట. స్నానశాలలు ఉంటాయి బాగ్దాద్ కథల్లో కనపడతాయి బాగా వింటున్నాం. హమాంకి వెళ్తాను, ఏమైనా 4 డబ్బులు ఉంటే ఇవ్వమంది, ఇవ్వమంటే సరే ఇచ్చాడు. రోజువారీ స్నానాలు వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి బాగా వాళ్ళు తోమించుకుంటారనమాట. సరే ఆ డబ్బులు పుచ్చుకుని ఆ హమాంకి వెళ్ళేది. వెళ్ళేసరికి అలా లోపలికి వెళ్ళింది. ఆ డబ్బులు ఏదో చెల్లించి తన వంతు రావడానికి నుంచుంది. నుంచుంటే ఈ లోపల జనాలు ఏంటో సందడి సందడిగా మాట్లాడుకుని, రాజపురోహితుడు భార్య వస్తుంది, ఓ తప్పకుండా తప్పుకోండి, ఆవిడకి ముందు ఇవ్వండి, ఆవిడ స్పెషల్ గెస్ట్ సెలబ్రిటీ అని మాట్లాడుకున్నారు. తీరా ఆవిడ చూస్తే రాజపురోహితుడు భార్య గారు ఆవిడ మంచి హోషుగా ఉంది. ఆస్థాన జ్యోతిష్కుడు, జ్యోతిష్కుడు భార్య. ఆస్థాన జ్యోతిష్యుడు అంటే రాజుగారు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఉండాలి అని చెప్పేది వాళ్ళే కదా. ఆయన పెళ్ళానికి ఎబో ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఈయన ఈవిడ మొగుడే ఆస్థాన జ్యోతిష్కుడు. ఆయన గీసిన గీటు దాటాడు సుల్తాన్ అని చెప్పుకున్నారు, ఖలీఫా చాలా బాగా పాటిస్తాడని. ఇక ఆవిడ హోషు, ఆవిడ గొప్ప, ఆవిడ స్టైలు మామూలుగా లేవు, గ్లామర్ కూడా. చించి వెధవ బతుకు మంది ఓ బతికేనా, అయితే ఆస్థాన జ్యోతిష్కుడు పెళ్ళాం అవ్వాలి మనిషి అంటే అది అనిపించింది. అక్కడి నుంచి స్నానం లేదు ఏం లేదు, లేచక్క వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చేసి మొగుడు సాయంకాలం ఇంటి దగ్గర, నువ్వేమవుతావో నాకు తెలీదు, నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడు అయిపోవాల్సిందే, అయ్యో నువ్వు అయిపోతేనే కుదురుతుంది, లేకపోతే నాకు కుదరదు, పో ఇంట్లో ఇచ్చా అనేసరికల్లో ఈ తెల్లబాయి, వస్తే నాకు చదువే రాదే, నేనెట్లా జ్యోతిష్యం చెప్తానే, అంటే అవంతా నాకు తెలీదు, నువ్వు చదువుతావో చస్తావో ఏమవుతావో, నువ్వు మాత్రం జ్యోతిష్కుడు అవ్వాల్సిందే, నేను జ్యోతిష్కుడు పెళ్ళంగా హోషు వెలువరచాల్సిందే, ఇంకో దారైతే లేదు, నువ్వు ఏదో ఒకటి చేసి జ్యోతిష్కుడు అయిపోమని. సరే వీరేం ఆలోచించాడు, కొద్ది రోజులుగా పనిచేస్తున్నాడుగా 4 డబ్బులు ఉన్నాయి, దాంతో ఏం చేశాడు, ఓ సిరాబుడ్డి, ఓ కలము, ఒక కాసిన పేపర్లు, ఓ చిన్న అట్ట అది పెట్టుకోవడానికి కొనుక్కున్నాడు. కొనుక్కొని హమాం దగ్గరికి వెళ్ళాడు. స్నానశాలకి ఖలీఫా వస్తారు రెగ్యులర్గా, వారానికి 2-3 సార్లు ఒళ్ళు మర్దం చేయించుకోవడానికి. ఖలీఫా వచ్చే రోజు చూసుకుని వచ్చి వెళ్ళాడు. వెళ్ళి ఆ ద్వారం దగ్గర కూర్చుని యంత్రాలు గీయటం మొదలుపెట్టాడు. జస్ట్ బొమ్మలు లాంటివి అనమాట, యంత్రం మనం కూడా చేస్తాంగా, యంత్రాలు గీస్తున్నాడు. గీస్తుంటే అందరూ వారా వీరా, ఖలీఫా అప్పుడే స్నానానికి వచ్చారు. ఆయన మామూలు సాదా దుస్తుల్లో వస్తాడు. స్నానానికి వచ్చేవాళ్ళు పట్టుబట్టలు గట్టు రారు కదా. అదే సరే జనాలంతా ఆయన చుట్టూ తగ్గేది సహాయం చేయండి అని అదని ఇదని ఏదో అడుగుతున్నారు. ఇతను ఏం చేశాడు, గుమ్మం దగ్గర కూర్చున్నాడు కదా, కూర్చుని ఖలీఫా ప్రభు ఒకసారి ఇటు వస్తారా, ఇటు దయచేయండి కాస్త ఈ దేనుడి దగ్గరికి అన్నాడు. అనగానే ఆయన ఒక మండపం లాంటి దగ్గర నుంచున్నాడు. ఆ మండపం దిగి ఇటు ఇతని దగ్గరికి వచ్చాడు. ఆయన ఇక్కడ ప్రజల్లో ఎవరన్నా మమేకమై ఉంటాడనమాట. ఎప్పుడైతే ఈ ఖలీఫా నడిచి వచ్చి ఈ హమాము గుమ్మం దగ్గర ఉన్న మన జ్యోతిష్కుడు ఉన్నాడు కదా, కాబోయే జ్యోతిష్కుడు దగ్గరకు వచ్చాడు. ఆ మండపం ఫెళఫెళామని పడిపోయింది కప్పు. జనాలు కేకలు పెట్టారు,
ఈ లోపల ఆయన తాలూకు అంతరంగిక సిబ్బంది ఉంటారు కదా, వీళ్ళు మన కాపలా వాళ్ళు దాన్ని ఉంటారు బాడీ గార్డ్స్, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన అక్కడే నుంచున్నాడు, ఇప్పటిదాకా క్షణంలో ఆయన దిగాడు, ఇది పడిపోయింది. ఆయన అక్కడ ఉన్నాడేమో చూస్తే ఆయన అక్కడ లేడు, గుమ్మం దగ్గర ఉన్నాడు. ఈ సందట్లో జనాలంతా రావటంతో ఇతను లేచి అవతలకి వెళ్ళాడు. అందరూ అన్నారు, అమ్మ బాబోయ్ వాడు ఎవడో మహానుభావుడు అక్కడ కూర్చుని యంత్రాలకి ఇస్తున్నాడు, ఖలీఫాని పిలిచాడు, కూలిపోయింది. ఒకవేళ వాడు పిలవకపోయి ఉంటే ఈయన భార్య ఈయన మీద పడిపోయేది కాదు. ఆయన మహానుభావుడు, ఆయన మహానుభావుడు అన్నారు. అన్నాక ఏడి ఏడి అని ఈయన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఖలీఫా తన మెళ్ళలోంచి ఒక ముత్యాలహారం తీసి చేతిలో పెట్టాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఖలీఫా ప్రాణాలు రక్షించావురా నాయన, నువ్వు జ్యోతిష్కుడిలా ఉన్నావు, బలేవాడివి నువ్వు అని తలా ఒక బహుమతి ఇచ్చారు. ఏవో డబ్బులు కూడా ఇచ్చారు. అవన్నీ పుచ్చుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడకి చూపించాడు. చూసావా ఎన్ని బహుమతులు వచ్చాయో, ఇక ఇవి హారం వచ్చి ముత్యాలహారం మెళ్ళ వేసుకో అన్నాడు. అనగానే ఆవిడంది, బహుమతులు సరే, బహుమతులు కుదరవు, నువ్వు జ్యోతిష్కుడు అయితేనే కుదురుతుంది నాకు. ఇంకా అదే పట్టు. బోడి బహుమతులు, బహుమతులు ఎవరికి కావాలి? ఆస్థాన జ్యోతిష్కుడు పెళ్ళాం అనేది ఉంది చూసావా ట్యాగ్, అది కావాలి నాకు. అనగానే ఉసూరు అన్నాడు ఈయన. ఏం చేయాలి? సరే ఈ లోపల ఏమైంది, ఒక వారం రోజులు 10 రోజులు గడిచేసరి కల ఖలీఫా గారు వజ్రపుటుంగరం రోజు బల్ల మీద పెడతాడట రాత్రి నిద్రపోయేటప్పుడు తెల్లారేసరికి అది కనపడలేదు. దానికోసం ప్రశ్నలు ఇస్తున్నారు, అదే ఇస్తున్నారు, ఇదే ఇస్తున్నారు. ఈ స్నానశాల వాడు ఒకడు, స్నానశాలలో ఆయనకి రెగ్యులర్గా పరిచయమైన ఒక సంపన్న గృహస్థు రాజుగారిని ఖలీఫాను చూడబోయి ఏమిటో విషాదంగా ఉన్నారు, విసుగ్గా ఉన్నారు. ఏమిటంటే వజ్రపుటుంగరం పోయింది, మా తాతలు నాటిది, అదే నాలుగు నుంచో నేను రాత్రిపూట బల్ల మీద పెట్టేవాడిని, ఎందుకో పోయింది అన్నాడు. అనేసరికాలు దాంతే ఉంది, మనం మీరు ఆ రోజున హమాములు మీ ప్రాణాలు రక్షించిన జ్యోతిష్కుడు ఉన్నాడు కదా, అతన్ని పిలిస్తే ఏమైనా సమాధానం చెప్తాడు, జ్యోతిష్కులు ఇలాంటివి చేస్తారన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడు ఉన్నాడు, ఆయన ప్రయత్నం చేశాడు, ఆ ఉంగరం ఎక్కడుందో ఆయన కనిపెట్టలేకపోయాడు, దొరుకుతుందని కనిపిస్తోంది, ప్రశ్న వేస్తే ఎక్కడా ఏమిటి తెలియదు. అక్కడి నుంచి ఏం చేశారు, ఓ నలుగురు భటుల్ని పంపించారు ఆస్థాన జ్యోతిష్కుడిని అక్కడ వదిలేసి ఈ కొత్త జ్యోతిష్కుడిని, మందిరం కూలినప్పుడు తన్ని పిలిచిన వాడిని పిలిచారు, కూలివాడిని పిలిచేసరి కలిసి పిలిస్తే లోపలికి వచ్చాక, బాబు నా ఉంగరం పోయింది, మీరేమైనా కనిపెట్టగలరా అంటే ఎక్కడి నుంచి కనిపెడతాడు, చాలా పరిధీన వదనంతో ఇతను 2 రోజులు సమయం ఇవ్వండి నాకు అన్నాడు. అలాగే అని ఈయన అన్నాడు, 2 రోజులు మీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు, హాయిగా భవనంలో ఉండు, ఖలీఫా భవనంలో ఉండని అతనికి ఒక రూమ్ కేటాయించాడు. ఆ రూము బాకెట్లో ఒక అవతల రూమ్కి బయట ఏ గది అయితే ఇచ్చారో ఆ గది కిటికీకి అవతల ఒక పెద్ద సరస్సు, అందులో కాసిన బాతులు ఉన్నాయి. అవి రోజు ఇట్లా రాజభవనం వైపుకి నడిచొస్తాయి, ఇక్కడ ఏమైనా తిండి పెడితే అవి తిని ఇక్కడే కాసేపు అట్టాట తిరిగి నీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ సరస్సులోకి వెళ్తుంటాయి. ఓకే, ఇది నా కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు, నేను ఎట్లా కనిపెడతాను, నా బొంద నా పెళ్ళానికో పెచ్చ వీళ్ళకో వెర్రి అంతే కదా, తనకేం తెలుసు నాకేం తెలుసని అటా చూస్తూ ఉంటే గుంపుగా బాతులు రావటం, గుంపుగా బాతులు వెళ్ళటం చూశాడు. 2 పూటలు చూస్తే ఆ బాతుల గుంపులో ఒకటి చచ్చి జడి నడుస్తుంది, దాని కాలు ఒకటి విరిగిపోయింది, కుంటి కాలు, అది టిక్కు 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 కుండుకుంటూ వస్తుంది, హెల్దీగా లేదు. నా బతుకు దీని బతుకు కూడా నా బతుకు లాంటిదే, ఓపిక లేదు, నడవక తప్పదు అనుకున్నాడు. 2 రోజులు గడిచాయి, 2 రోజులు అవ్వగానే తీసుకురండి రా జ్యోతిష్కుడిని అన్నాడు ఖలీఫా గారు. భటులు వచ్చి రండి రా ఖలీఫా పిలుస్తున్నారని తీసుకుపోయారు. తీసుకుపోతే బాబు నా ఉంగరం సంగతి ఏమైనా చెప్తారా అని అడిగాడు ఖలీఫా. తను అన్నాడు, నేనేం చూశాను ప్రభు, 2 రోజుల నుంచి కుంటిపాతును తప్పిస్తే నేనేం చూడలేదు, ఆ బాతకేసే చూస్తున్నాడు అతను అనేసరికల భటులు పరిగెత్తుకుంటూ వెళ్ళి కుంటిపాతును పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి దాని పేకోసేసి దాని పొట్టలో చూస్తే అందులో ఉంది వజ్రపుటుంగరం. ఏదో గుడ్డిగా చెప్పాడు ఇతను, చెప్పింది ఏముంది, నేను ఆ బాతును చూశాను అన్నాడు. ఆ బాతు పరిస్థితి ఏమిటి, ఒక దాసి ఇది ఏం చేసింది, ఇక రాజుగారు రాత్రిపూట పెట్టిన ఉంగరం పొద్దున బల్లలు తుడుస్తుంటే అది మంచ కిందకి పడిపోయింది, అవి ఊడ్చే దాసికి అది దొరికింది. బల్ల మీద ఉంటే ముట్టుకునేవాళ్ళు కాదు, ముట్టుకునేది కాదు, రోజు ఉండేది అది అక్కడ, ఎవరు ముట్టుకునేవాళ్ళు కాదు. బల్లలు తుడిచే దాసి వేరు, వీళ్ళు తుడిచే రూములు తుడిచే దాసి ఇది వేరు, మంచం కింద ఉన్న దుమ్ములో దొరికింది. ఆ ఉంగరాన్ని ఏం చేసింది, ఎక్కడా దాచలేక ఈ బాతుల్లో ఒక దాన్ని పట్టుకుని దాంతో మింగించేసి ఆ బాతుల్లో తను గుర్తుపట్టడానికి వీలుగా దాని కాలు ఒకటి విరిచేసింది. దాంతో అది కుంటుకుంటూ ఆ పొట్టలో ఉంగరం చేరేసరికల్ ఫారిన్ బాడీ ఉంటే అది ఏమి ఈజీగా ఉంటుంది, అది పాపం ఈడ్చుకుంటూ తిరుగుతుంది. ఎప్పుడైతే బాత అన్నారో వెంటనే కోసేసారు, దాన్ని కోసేసరికల్ ఇంకేముంది, బంగారు పాత గుడ్డులాగా దాని పొట్టలో ఉంగరం దొరికింది. గారు ఆశ్చర్యపోయారు, ఎంతో సంతోషించారు, బోళ్ళని బహుమతులు ఇచ్చారు. మన కూలివాడు ఆ బహుమతులన్నీ మోసుకుంటూ ఇంటికి తీసుకుపోయాడు. ఇది చూడ చూడ చూడు అని అన్నీ చూపించాడు. ఇవన్నీ గిఫ్ట్లు, నీకు పదవి వచ్చిందా రాలేదా అని అడిగింది ఆవిడ.
బాగుందిగా, చాలా బాగుంది. ఆస్థాన జ్యోతిష్ కూడా అయి తీరాలి నువ్వు. అయ్యింది అయ్యా అవలా, ఇంకా లేదా? ఎక్కడయ్యాడు? బహుమతులు ఇచ్చారు అంతే. ఇచ్చి బహుమతులు కాదు, నాకు ఇవన్నీ పనికిరావు, నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడు అవ్వాల్సిందే అని చెప్పేశారు. కానీ ఇతను చాలా దీనంగా ఉన్నాడు, ఏం చేయాలో తెలియటల. ఏదో కాకతాళీయంగా అది, కాకతాళీయంగా ఇది అయ్యింది. జ్యోతిష్యం మనమేం చెప్తాం? సరే, ఏం చేశాడు రాజుగారి దగ్గర, ఖలీఫా దగ్గరికి లోపలికి వెళ్ళడానికి తనకు అనుమతులు ఏర్పడ్డాయి. రెండుసార్లు మరి రాజుగారి తాలూకు ఇవి అవసరాలు తీర్చాడు కదా, యాక్సెస్ వచ్చేసింది. యాక్సెస్ వచ్చింది. సరే లోపలికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బాబు రండి, ఏం చేయిప్స్ పెట్టమంటారు మీకు అని అడిగాడు. ఆయన నాకు ఆస్థాన జ్యోతిష్కుడు పదవిస్తారండి అన్నాడు. అనేసరికల్లా ఆయన బాగా ఆలోచించాడు. వీడు రెండు విషయాలు చెప్పాడు సార్, ఏ వీడేం చదువుకున్న వాడిలాగా లేడు. ఆలోచించి ఖలీఫా, వాడు ఎవడో వస్తున్నాడు సైనికుడు చూడండి అన్నాడు. ఒక సైనికుడు ఒక సంచి ఏదో పుచ్చుకొస్తున్నాడు, దాన్ని ఇట్లా సంకలో పెట్టుకున్నాడు, ఏదో వస్తువు తెస్తున్నాడు. వాడి సంచిలో ఏముందో చెప్పండి అన్నాడు. గుటుక్కుమన్నాడు వీడు. గతుక్కుమన్నారు, భయం వేస్తుంది అంతేగా. వాడి సంచిలో ఏమున్నాయో అనేసరికల్లా ఖలీఫా, నేనేం చెప్పను ప్రభు, నేనేం చెప్పగలను? ఊరికే మీరు నా దగ్గరికి వస్తే ఏదో గోడు వెళ్ళబోసుకుందామని ఖలీఫా ఒకసారి ఇక్కడికి నా దగ్గరికి రండి, దీని దగ్గరికి అని పిలిచాను. మీరు గట్టు దిగేసరికి మంటపం కూలిపోయింది, మీ ఉంగరం పోయింది. నేను ఆ బాతుల కేసు చూస్తూ, ఆ కుంటి బాతు ఏమిటో దీనికి జబ్బుగా ఉంటుందని దాని కేసు చూస్తే అందులో ఉంగరం దొరికింది. ఈ కుందేలు ఎంత తప్పించుకున్నా వేటగాడి చేతే కదండి చిక్కుతుంది. నేను అట్ట కుందేలు లాంటి వాడిని అన్నాడు. అనగానే ఆ భట్టుడు దగ్గరకు వచ్చాడు. ఏముందిరా నీ సంచిలో అని అడిగాడు. కుందేలు పిల్ల ప్రభు, నేను అబ్బాయి గారికి నా ఇష్టమని తీసుకొచ్చానని కుందేలు తీసి బయటపెట్టాడు. వీడు కుందేలు పదని చెప్పాడు కదా, అదే అదే. నేను కుందేలుని నేను వేటగాడికి దొరికేశాను మీకని చెప్పాడు. కుందేలు చూడగానే రాజు ఆశ్చర్యపోయాడు. ఖలీఫా, ఆరే సంచిలో కుందేలుని ఎంత నర్మగర్భంగా చెప్పాడు జ్యోతిష్కుడు. శవాష్, నీకు ఉద్యోగం కావాలి అంతే కదా. సరే, నువ్వు ఇవాళ నుంచి ఆస్థాన జ్యోతిష్కుడు గుంపులో నువ్వు కూడా ఒకటివి. బాగుంది, మూడు విషయాలు ఇంత బాగా చెప్పినందుకు ఎప్పుడైనా అవసరమైన వచ్చినప్పుడు నీతో మాట్లాడతాను. హాయిగా నువ్వు జ్యోతిష్య పదవిని అలంకరించి మాతో పాటు ఉంటూ మమ్మల్ని ఆనందింపజేయన్నాడు. వెంటనే జాస్థాన జ్యోతిష్కుడు ఉద్యోగం ఇచ్చేసారు. చాలా మంది ఉన్నారు, ఒక ఆరేడుగురు అక్కడ. అందులో ఈయన కూడా జ్యోతిష్కుడు అయ్యాడు. ఈయనకు భవనం కేటాయించారు, వాళ్ళ ఆవిడ తెచ్చి ఇందులో పెట్టారు. అప్పటి నుంచి ఈవిడ కూడా చక్కగా అలంకారం చేసుకుని హమామికి వారం వారం స్నానానికి వెళ్ళేది. ఆస్థాన జ్యోతిష్కుడు భార్య వచ్చిందని జనాలందరూ పక్కకి తప్పుకునేవాళ్ళు. ఆమె ఏదైతే కోరుకుందో అది జరిగింది. చూసావు, లోపల గట్టిగా కోరుకుంటే ఇలాగే ఎలాగోలాగా అయిపోతాయి. ఇవన్నీ కథలేనండి. అంతే, భగవంతుడు మన ప్లాన్ ఒకటి, మాస్టర్ ప్లాన్ ఏమిటో మనకు తెలియదు. అంతే కదా. బాగుంది రమ్మగారు, నమస్తే. నమస్తే.